ఏకగ్రీవాల విషయంలో అంత లొల్లు ఎందుకు అంటే టీడీపీ చేస్తే ఓకే రాజకీయ పార్టీగా చేసుకుంది ఏదో అనుకున్నారు కానీ ఈయనకి ఏంటి అక్కడ అంటే స్టేట్మెంట్ ఇచ్చే దాంట్లో ఒక గంభీర ప్రకటన లేదప్పించి ఆపగలిగిందే ఉందా అంటే ఈయన పర్సంటేజ్ చెప్పేశారు అప్పుడు అయ్యింది ఇప్పుడు అవదని ఈయనే ముందుగా ఒక రాజకీయ నాయకులు ఈయనే ఒక జడ్జి చేసేస్తున్నారు అంటే వాళ్ళ కమిషన్ అనేటువంటి వాళ్ళు ఏకగ్రీవాలు కావాలి కావకూడదనే కోరుకుంటారు మామూలుగా రాజకీయ పార్టీలు ఏకగ్రీవాలు కావాలని కోరుకుంటాయి కానీ ఆ విషయంలో ఆయన తప్పేం లేదు ఎందుకంటే ఏకగ్రీవం అయితే ఇంకెందుకు ఎన్నికల కమిషన్ ఆడకాళ్ళు కూర్చుని సెటిల్ చేసుకున్నారు ఈసీ అనే దాని ఉద్దేశమే ఎన్నికలు జరగాలి ఒక చోట పోటీ చేసే అవకాశం మనిషికి లేకుండా ఉండటం అనేది తప్పు అది వాళ్ళంతట వాళ్ళుగా వద్దు ఈయన మంచోడు మనవడు అనుకోవడం వేరు డబ్బు కోసము బెదిరీను పోటీ చేయలేకపోవడం అనేది తప్పు ఆ విషయంలో ఈయన సక్సెస్ అయినట్టే అంటే ఇప్పుడు మొన్నటి సారంత భయపెట్టి ఆపిని లేవు కదా ఇప్పుడు ఇప్పుడు ఏకగ్రీవాలైనవి అది జెన్యూనిటీ కొంత ఉంటుంది కొంత భయం ఉన్నా బయటికి మొన్నటంత భయపడే సిచ్యుయేషన్ కాదు ఇప్పుడు మీడియా ఓ పక్కన ఉంది ఎస్సీసీ ఓ పక్కన ఉన్నారు పోలీసు ఒక పక్కన ఉంది సరే వీళ్ళందరినీ పక్కన పెట్టినా మీడియా ప్రతిపక్షము ఎస్సీసీ ముగ్గురు ఎదురుగుండా నుంచునున్నా కూడా ఏకగ్రీవాలైన అంటే అది అధికార పక్షపు సత్తా అవుతుంది ఆ స్థాయిలో ఏకగ్రీవాలు చేసుకోలేకపోవడం ప్రతిపక్షం ఫెయిల్యూర్ అవుతుంది అదే సందర్భంలో సూచన ఇవ్వడం అనేటువంటిది ఎస్సీసీగా అదే బాధ్యత ఇది ఏకగ్రీవాల కంటే కూడా ఇది మా ఫస్ట్ ప్రయారిటీ ఎన్నికలు బాధ్యతకే గొడవలు లేకుండా చేసుకుంటామంటే మీ ఇష్టం అనేటువంటిది అంతవరకు రైటే